ఏపీలో ఆ పార్టీదే అధికారం. పెన్షన్ల రచ్చతో పెరిగిన వైసీపీ గ్రాఫ్, జిల్లాల వారీగా తేల్చేసిన ఆత్మసాక్షి సర్వే. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకొని ఉన్నాయి. దీనికి అవసరమైన అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. ప్రచార కార్యక్రమాలలో తలమునకలయ్యాయి. పోలింగ్ గడువు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో సర్వేలు జోరందుకున్నాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు కూడా ఏపీ ఎన్నికలపై తమ సర్వేలను నిర్వహిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటిని విడుదల చేస్తూ వస్తున్నాయి. అభ్యర్థుల జాబితా మొదలుకొని ప్రచార కార్యక్రమాలు, వాటికి లభిస్తున్న జనాదరణ, ఎన్నికలలో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల అన్ని పరిణామాలను కూడా తమ సర్వే కోసం పరిగణలోనికి తీసుకుంటున్నాయి. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో ఏ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందనే విషయాలపై దాదాపుగా అన్ని సర్వే సంస్థలు కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయి సర్వేలు సైతం ఈ విషయాన్నే ధృవీకరించాయి. జన్మత్, పొలిటికల్ క్రిటిక్ వంటి సంస్థలు సైతం వైసీపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. జన్మత్ సంస్థ తన సర్వే నివేదికను వెల్లడించింది. ఏపీలో వైఎస్ఆర్సీపీ హవా వీస్తుందని అంచనా వేసింది. మొత్తం 175 నియోజకవర్గాలలో వైసీపీకి 120 నుంచి 123 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 46 నుంచి 48 స్థానాలకు పరిమితమవుతుందని జన్మత్ పేర్కొంది. ఇప్పుడు తాజాగా ఆత్మసాక్షి సంస్థ తన సర్వే వివరాలను విడుదల చేసింది. ఈ నెల 6వ తేదీ వరకు నిర్వహించిన సర్వే ఇది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించి ఈ నివేదికను వెల్లడించింది ఆత్మసాక్షి సంస్థ. ఈ నివేదిక కూడా వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టింది. ఈ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 96 నుంచి 106 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 63 నుంచి 69 సీట్లకు పరిమితమవుతుంది. మరో 16 నియోజకవర్గాలలో వైసీపీ, టీడీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంటుంది. ఇందులో కూడా వైసీపీనే అత్యధిక స్థానాలను గెలుచుకుంటుంది. 10 సీట్లు వైసీపీకి లభిస్తాయి. మిగిలిన 6ంటిని టీడీపీ కూటమి సొంతం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర పూర్తయ్యేసరికి వైఎస్ఆర్సీపీకి పడే ఓట్ల శాతం మరింత పెరుగుతుంది. మరో 20 సీట్లను అదనంగా గెలుచుకునే అవకాశం ఉన్నట్లు ఆత్మసాక్షి సర్వే అంచనా వేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం వైసీపీ 10, TDP 5, విజయనగరం వైసీపీ 6, TDP 2, విశాఖపట్నం వైసీపీ 7, TDP 7, తూర్పుగోదావరి వైసీపీ 8, TDP 9, పశ్చిమ గోదావరి వైసీపీ 7, TDP 7, కృష్ణా వైసీపీ 8, TDP 6, గుంటూరు వైసీపీ 8, TDP 7 స్థానాలను గెలుచుకుంటాయి. ప్రకాశం వైసీపీ 7, TDP 5, నెల్లూరు వైసీపీ 4, TDP 4, కడప వైసీపీ 8, TDP 1, కర్నూలు వైసీపీ 10, TDP 3, అనంతపురం వైసీపీ 9, TDP 4, చిత్తూరు వైసీపీ 9, TDP 4 సీట్లు గెలుచుకుంటాయి. ఆయా జిల్లాలలో మొత్తం 16 నియోజకవర్గాలలో హోరాహోరీ పోరు ఉంటుంది. పెన్షన్ల రచ్చ చోటు చేసుకున్న తరువాత వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగింది. ప్రత్యేకించి కొండ ప్రాంతాలు, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడినట్లు ఆత్మసాక్షి సర్వే అభిప్రాయపడింది. ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పెన్షన్లను తెచ్చి ఇవ్వడాన్ని టీడీపీ అడ్డుకుందని ప్రజలు బలంగా నమ్ముతున్నట్లు పేర్కొంది.